Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ గుట్టు బయటకు, శవాన్వేషణ యాత్రలకు బుచ్చన్న బ్రేకులు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై మరోసారి వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా మరోసారి సెటైర్లు పేల్చారు. చిట్టినాయుడి శవాన్వేషణ యాత్రలకు బుచ్చన్న ఉత్తుత్తి రాజీనామా వార్తలు బ్రేకులు వేశాయి. ఎల్లో మీడియా లైవ్ కవరేజ్లతో మైలేజ్ వచ్చిందని భ్రమపడ్డాడు. కానీ బుచ్చయ్య టైం చూసి కొట్టిన దెబ్బకు అందరికీ చెమటలు పట్టాయి. వెనక్కి తగ్గినట్లు అనిపించినా లోగుట్టు బయట పెట్టాడు అంటూ ట్వీట్ చేశారు. రాజకీయాల్లోకొచ్చి 10 ఏళ్లైనా మా లోకానికి సొంత ఇమేజ్ లేదు. ప్రభుత్వంపై బురద జల్లడం పనిగా పెట్టుకుని ఫేక్ ప్రచారాన్ని నమ్ముకున్నాడు. వ్యక్తిగత వ్యవహారంలోకి దూరి కుటుంబాలను బజారుకేడుస్తూ సంబరపడుతున్నాడు. ఈ గుదిబండను వదిలించుకోలేక పచ్చనేతలే పార్టీ లేదు బొక్కా లేదని అంటున్నారు అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఇల్లో మీడియా రాతలు చంద్రబాబు ముఖస్థుతి కోసమే తప్ప ఎవరూ వాటిని సీరియస్ గా తీసుకోరు. క్రెడిబిలిటీ కోల్పోయాక పత్రికకు కరపత్రానికి తేడా ఏముంటుంది? ప్రధాని మోదీ జగన్ గారు ప్రజాదరణ కోల్పోయినట్లు కలొచ్చిందట. జాకీలు ఫెయిల్ అయి చంద్రబాబు అగాధంలోకి జారిపోయిన సంగతి మీరు దాచిపెట్టినా జనానికి తెలుసు అంటూ మరో ట్వీట్ చేశారు.